పెద్దదిగా కనిపిస్తూ అట్రాక్ట్ చేసే నెమలి పించం చాలా పవిత్రమైనదిగా గుర్తింపు పొందింది. హిందూ పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. చూడటానికి నెమలి పించం ఓ పక్షి ఈక అయినప్పటికీ మన రోజువారీ జీవితంలో ఇది చాలా సమస్యల్ని పోగొడుతుందని పండితులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే నెమలి పించం ఆ సంబంధాల్ని తిరిగి కలుపుతుందట. పిల్లలు సరిగ్గా చదవకపోయినా చురుగ్గా ఉండకపోయినా వారికి నెమలి పించం ఇస్తే చాలు, మార్పు వచ్చేస్తుందట. చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యమవుతుంటే నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, మార్పు కనిపిస్తుందంటున్నారు పండితులు. నెమలి పించాన్ను ఎలా వాడాలో తెలుసుకుందామా? కొంతమందికి రాహుదశ నడుస్తూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని ఇబ్బందులే ఉంటాయి. అలాంటి వారు రాత్రి పడుకునేటప్పుడు నెమలి పించాన్ని తలగడ కింద పెట్టుకోవాలి. ఆ పించం వ్యతిరేక ప్రభావాలని దూరం చేస్తుందట. పనులు ఆలస్యమవుతుంటే గ్రహాలు కలిసి రాకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు. అయితే ఇంట్లోని బెడ్రూంలో తూర్పు వైపున లేదా ఈశాన్య మూలలో నెమలి ఈకను ఉంచితే అది పనుల్లో వేగం పెరిగేలా చేస్తుంది. ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు. ఏకాగ్రత పెరగడానికి పిల్లలకు నెమలి పించం ఇస్తూ ఉంటారు. ఇది మంచి పని, ఎందుకంటే పుస్తకాల్లో నెమలి పించాన్ని ఉంచడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందట. చదువుల్లో వెనుకబడే చిన్నారులు, చదివింది వెంటనే తలకెక్కని పిల్లలు తమ పుస్తకాల్లో చిన్న చిన్న నెమలి పించాలు ఉంచుకుంటే అవి వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయన్నది పండితోత్తముల మాట. వాస్తు దోష నివారణకు నెమలి పించం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుందట. ఇంటి గేటు ముందు వినాయకుడి విగ్రహంతో పాటు ఓ నెమలి ఈకను ఉంచాలి. ఇది వాస్తు దోషాన్ని పోగొట్టడమే కాదు, ఇంటి చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తుల్ని కూడా తరిమి కొడుతుందట. గ్రహ దోష నివారణకు జన్మదినం, పుట్టిన సమయం, ప్రదేశం వంటి వాటి వల్ల కొన్నిసార్లు గ్రహ దోషాలు వెంటాడుతూ ఉంటాయి. అవి లేనిపోని సమస్యలు తెస్తూ ఉంటాయి. వాటికి చెక్ పెట్టాలంటే నెమలి పించం కావాల్సిందే. దానిపై కొద్ది కొద్దిగా నీరు చల్లుతూ జ్యోతిష్యులు చెప్పినట్టుగా 21 సార్లు మంత్రాలు చదవాలి. ఆ తర్వాత ఆ నెమలి పించాన్ని పూజ గదిలో రోజంతా ఉంచాలి. తర్వాతి రోజు నీటిలో ముంచాలి. ఇలా చేస్తే గ్రహ దోషాలు పోతాయని పండితులు చెప్తున్నారు. ఫన్ను కావాలా బాబు? ఫన్ను మూవీస్, గాసిప్స్, పాలిటిక్స్, డివోర్స్, ఏ ఫన్ను కావాలన్నా, ఫ్రస్ట్రేషన్ పోవాలన్నా జస్ట్ VCR మల్టీప్లెక్స్ లోకి రండి, ఫ్రీగా ఫన్ను పొందండి. జస్ట్ యూట్యూబ్ లో VCR మల్టీప్లెక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంది కదా, నొక్కడం మర్చిపోమాకండి.